హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూపర్ షెఫ్ నాగమణి. ఈరోజు మనం ఏం వంట ఏం కూర చేసుకుందానంటే చిక్కుడుకాయ కూర చేసుకుందాని. ఎలా తయారు చేసుకుందానో కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫస్ట్ చూడండి, చిక్కుడుకాయ, ఇగో ఉల్లిగడ్డ, కరేపాకు, టమాటా, కొత్తిమీర. మనం పచ్చిమిర్చి దంచేసుకుంటున్నాం కాబట్టి పచ్చిమిర్చి దంచి వేసుకోవాలి. నూనె, జీలకర్ర, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా ఉప్పు. చూడండి, కావాల్సిన పదార్థాలు ఇవి. తయారు చేసుకునే విధానం చూద్దాని. మనకు కావాల్సినంత సరిపడ నూనె పోసుకున్నాను. నెక్స్ట్ జీలకర్ర. చూడండి, వేడెక్కింది కదా. మనం ఇప్పుడు ఉల్లిగడ్డ వేసుకున్నాను, కరివేపాకు వేసుకున్నాను. ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి, మంచి వేగాలి ఉల్లిగడ్డ కరివేపాకు, మంచి వేగాలి నూనెలో. చూడండి, ఉల్లిగడ్డ మంచిగా వేగిపోయింది కాబట్టి మనం పసుపు వేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, పసుపు కూడా వేడి మంచిగా అయింది. చూడండి, మంచిగా కడిగి పెట్టుకున్న చిక్కుడుకాయ ఇప్పుడు అందులో వేసుకున్నాను. ఉడకబెట్టుకోవచ్చు, ఇట్లా కూడా వేసుకోవచ్చు, ఇష్టం. మనం చిక్కుడుకాయ అనేది ఇట్లా మంచిగా అయినాక ఒక 10 నిమిషాలు మంచిగా నూనెలో మగ్గాలి. ఇట్లా అయ్యో, చిక్కుడుకాయ కూడా వచ్చింది చూడండి. ఇట్లా మంచిగా 10 నిమిషాలు అనేది మంచిగా నూనెలో మగ్గితే చిక్కుడుకాయ మగ్గుతుంది. అప్పుడు చూద్దాను, మగ్గినాయి కదా. అల్లం వేసుకున్నాను, ఇది కూడా ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గాలి. చూడండి, అది మగ్గింది కదా. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కూడా మంచిగా ఒక 10 నిమిషాలు మంచిగా మగ్గాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా అయిపోయినాయి కాబట్టి మనం ఇప్పుడు కారం వేసుకున్నాను. పచ్చికారం దంచుకున్నాం కదా, వేసుకున్నాను. నెక్స్ట్ ఉప్పు వేసుకున్నాను. కారం ఉప్పు అనేది మళ్ళీ ఒక 10 నిమిషాలు మగ్గాలి. 10 నిమిషాలు మగ్గితే మనకు చిక్కుడుకాయ కూర రెడీ అవుతున్నట్టు. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయిపోయింది కదా. మనం కొన్ని వాటర్ పోసుకోవాలి, ఎక్కువద్దు. చూడండి ఫ్రెండ్స్, కూర రెడీ అయిపోయింది, మంచిగా ఉడికిపోయింది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, వేడి వేడిగా చిక్కుడుకాయ కర్రీ. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.